తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాయి ఎందుకంటే గత కొద్ది రోజులుగా దాదాపు అరవై ఐదు రోజులుగా ఈ లాక్డౌన్ కారణంగా అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నిలిచిపోయాయి ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు అంటే ప్రత్యేక అనుమతులు తీసుకొని పాసలు జారీ చేయించుకొని ప్రయాణాలు చేసే స్తోమత లేని వాళ్ళు ఇంకా ఆర్టీసీ బస్సు ప్రయాణం కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక గుడ్ న్యూస్ చెబుతున్నారు ఎందుకంటే ఈ సర్వీసులు అనేవి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అంటే హైదరాబాద్ టు ఆంధ్రప్రదేశ్ విశాఖ కానీ రాజమండ్రి కాకినాడ అమలాపురం అటు సైడ్ ఎక్కువ విజయవాడ ఈ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి నిత్యం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఇటువంటి తరుణంలో ఎప్పుడు అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయా అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది ఈ అంతరాష్ట్ర సర్వీసులు మళ్ళీ యథావిధిగా కొనసాగించడానికి ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర సర్వీసులు యథావిధిగా తిప్పుకోవచ్చు అని చెప్పి లాక్డౌన్లో ఒక సడలింపు చేసిందో ఐదో విడత లాక్డౌన్లో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల ఒక సమన్వయంతో ఒక కీలక నిర్ణయం తీసుకొని ఈ అంతరాష్ట్ర సర్వీసులు బస్ సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతున్నాయి అయితే ఇప్పటికే కర్ణాటక అలాగే తమిళనాడు ఈ ఈ రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి బెంగళూరు అలాగే విజయవాడ శ్రీశైలం ముంబై చెన్నై ఇక్కడి నుంచి వచ్చే బస్ సర్వీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గత కొద్ది రోజులుగా నిలిచిపోయాయి తెలంగాణకు వచ్చి అలాగే ఎక్స్ప్రెస్ డెలక్స్ సూపర్ లగ్జరీ ఇంద్ర గరుడా ప్లస్ ఈ బస్సులన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ గతంలో మంచి సేవలు అందించా ఇప్పుడు అవన్నీ కూడా డిపోలకే పరిమితం అయిపోయిన పని సో ఇలాంటి సమయంలో మిగిలిన రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే బస్సులకు అనుమతి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంటుంది అది కూడా ఈ వారంలోనే తేదీ తేదీలోపు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఏడో తేదీ నుంచి లేదంటే వచ్చే సోమవారం నుంచి బస్సులని యథావిధిగా తిప్పేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది ఎప్పుడైతే ఆర్టీసీ సేవలు ప్రారంభమైనయో ప్రైవేటు బస్సులు కూడా తిప్పేందుకు అనుమతిస్తోంది తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఒక కీలక సమాచారం అయితే అందుతుంది అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సర్వీసులు అయితే ప్రారంభించారు ఇప్పుడు అవి ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళబోతున్నాయి తెలంగాణలో ఎందుకంటే స్టేట్లో అయితే సర్వీసులు ప్రారంభించేసినాయి తెలుగు రాష్ట్రాలు కాకపోతే అంతరాష్ట్ర సర్వీసులు మాత్రమే ఇంకా ప్రారంభం కాలేదు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అంతరాష్ట్ర బస్ సర్వీసులను కూడా ఈ వారంలో ప్రారంభించేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీఎస్ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు కూడా ప్రారంభించబోతున్నారు అయితే ఆన్లైన్లో మాత్రమే టికెట్లు బుకింగ్ చేసేందుకు సదుపాయం కల్పిస్తారు మొదట్లో అని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కౌంటర్ వల్ల రద్దీ ఎక్కువ ఉండకూడదు కౌంటర్లు అలాగే బస్సులో సీట్లు కూడా పరిమితంగా ఉంటాయి గతంలో కాకుండా సీట్ల సంఖ్యను కూడా కుదించే ఆలోచనలు ఆల్రెడీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా ఆల్రెడీ మార్పులు చేర్పులు కూడా చేశారు సూపర్ లగ్జరీ అలాగే ఏసీ బస్సుల్లో సో శానిటైజర్ ఖచ్చితంగా ఉపయోగించాలి మాస్క్ ఖచ్చితంగా వాడాలి లేకపోతే బస్సు లోపలికి అనుమతించరు డ్రైవర్ ఒక్కడే ఉంటారు కండక్టర్ కూడా ఉండరు ఇవన్నీ నిబంధనలు ఆల్రెడీ ముందే చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఆ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ ఇప్పుడు అంతరాష్ట్ర బస్ సర్వీసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక రకంగా ఇది ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి